ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లైనింగ్ వేసుకుంటాం కదా, ఈ లైన్ వేసుకుంటాం కదా మనం, అది మెయిన్ ఈ లైనింగ్ వేయడంలోనే ఉంది అన్నట్టు వర్క్ మొత్తం. ఈ లైనింగ్ అనేది ఇట్లా వేసినా క్రాస్ అవుతుంది, ఇట్లా వేసినా క్రాస్ అవుతుంది, మిడిల్గా బ్యాలెన్స్ ఉండేటట్టు చూసేసుకోండి. ఇంకోటి పైన ఇవి ఉన్నాయి కదా, పైనుంచి కింద ఆకేసుకొని మధ్యలో కట్ చేసుకోండి, అంటే ఒక్కోటి ఒక్కోటి మధ్యలో పెట్టుకోకండి. ఈ సైజులు వచ్చేసి, ఈ సైజులు ఇట్లా 5.5 తీసుకోండి, ఇట్లా 10.5 తీసుకోండి. ఎందుకంటే టేప్ అనేది మనం గీసిన గీతలో సెంటర్గా వేయాలన్నట్టు, అంటే పైనకి వేయద్దు కిందకి వేయద్దు, సెంటర్గా వేస్తే మీరు వేసే ఇచ్చే 1/2 ఇంచ్ ఆ టేప్లో కట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా మీరు 5.5 పెడితే 5 ఇంచులు వస్తుంది, మీరు 10.5 పెడితే 10 ఇంచులు వస్తుంది అన్నట్టు, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం మొత్తం. ఫస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూస్తున్నాం మొత్తం స్ట్రక్చర్, ఇది టేప్లు అయితే కంప్లీట్ అయిపోయింది, టేప్లు వేయడం అయితే కంప్లీట్ అయింది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అక్కడ దాకా కనిపిస్తుంది. ఒకటి కావాల్సిన పట్టీలు, ఫస్ట్ అయితే ఇది స్ట్రక్చర్ పట్టి తీసుకోవాలి, అంతకంటే ముందు లబ్బం పట్టిని తీసుకోవాలి, ఇది తర్వాత టేపు స్ట్రక్చర్. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మీరు డౌట్ అయితే అడిగారు అన్న స్ట్రక్చర్లో జాయింట్ వస్తుందని, స్ట్రక్చర్లో జాయింట్ రావడానికి కారణమైతే మాలైతే లెవెల్గా ఎక్కియకపోవడం, లెవెల్ ఎక్కిస్తే జాయింట్ అనేది రాదన్నట్టు. మొత్తం నీట్గా ఇట్లా కొట్టుకోవాలి, జాయింట్ అనేది రాదు, ఒకటే లెవెల్ ఎక్కించుకోవాలి, అప్పుడు జాయింట్ రాదు, నీట్గా ఎక్కియాలి మాల్ అనేది. ఎక్కడ మాల్ ఎక్కువ ఉండొద్దు, ఎక్కడ మాల్ తక్కువ కూడా ఉంచొద్దు, అన్నీ లెవెల్గా మాల్ అనేది లెవెల్గా ఉంటే నీకు జాయింట్ అనేది ఎక్కడ రాదు. గీతలు మొత్తం నిండు వచ్చేటట్టు కొట్టుకోవాలి, ఎక్కడ స్పేస్ లేకుండా రావాలి, గీతలు మొత్తం స్పేస్ లేకుండా వస్తే అంటే మనం తీసుకున్న తర్వాత నీట్గా అనిపిస్తుంది అన్నట్టు. మొత్తం టోటల్ ఏం లేకుండా చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలామంది మిస్టేక్ చేస్తారు, మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత టేబుల్ తీసేసిన తర్వాత ఇట్లా పట్టి కొట్టకుండా వదిలేస్తారు అన్నట్టు. పట్టి కొట్టకుండా వదిలేస్తే ఏమైతే అంటే మనం నెక్స్ట్ ఆ గ్రూలల్లా మనం బార్డర్ పెడతాం కదా, అప్పుడు పైనకి కిందికి పైనకి కిందికి వస్తుంది అన్నట్టు. అదే మనం పట్టి కొడితే ఎటు రాకుండా ఎడ్జులు నీట్గా వస్తాయి. ఫ్రెండ్స్, ఇదైతే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకైతే 120 స్క్వేర్ ఫీట్లు అయింది మొత్తం టోటల్ కంప్లీట్ అయింది, అంటే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. 120 స్క్వేర్ ఫీట్లు, 3 బ్యాగులు పట్టింది, ఇంచుమించు 2.5 బ్యాగులు అనుకో, 2.5 బ్యాగులు పట్టింది, ఇంకా ఉంది.
వరకైతే ఇంకోటి ఏంటంటే స్ట్రక్చర్ పెట్టేటప్పుడు మనం కొడతాం కదా లైనింగ్ కొట్టేటప్పుడు అగ్గి పుల్లలు అట్లాంటివి వాడద్దు. ఇంకోటి ఏంటంటే స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత కూడా నీట్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను ఇది పెట్టడానికి అయితే చాలా టైం వచ్చింది, 1.5 అవర్ పట్టింది. మళ్ళీ ఎడిట్ చేయడానికి 1 అవర్ పడుతుంది. 2.5 గంటలు కష్టపడితే మీకు వీడియో అయితే వస్తుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.